నెల్లూరు నగరం సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా అనిల్ కి నూతన చైర్మన్, సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ కుమార్ పాలకవర్గ సభ్యుల చేత ఎమ్మెల్యే అనిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే అనిల్ ని వారు గజమాలతో సత్కరించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడారు. నూతన చైర్మన్ సతీష్ కుమార్ పాలక మండలి సభ్యులందరూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భక్తులందరికీ మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనిదెల సుధీర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి దేవస్థానానికి సంబంధించి ఏదైతే కమిటీ ఈరోజు చైర్మన్ సతీష్ గా అందరూ సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఏదైతే దేవస్థానానికి సంబంధించి భక్తితో ఆ దేవస్థాన అభివృద్ధికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మంచిగా ఆ పాలక మండలి నడుచుకొని ఈ ప్రాంతంలో ఇంకా ఆ దేవాలయాన్ని ప్రతిష్ట పెంచుతూ ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా పాలక మండలి సభ్యులందరూ కూడా ఈరోజు నియమించిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా అందరితో సతీషు ఇంకా వాళ్ళ సభ్యులు తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి పాలక మండలిని ఎన్నుకున్నామని అందరం కూడా అనుకుంటాను. సో మంచి జరగాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలా, మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున తిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా. నేను శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం మండలం పందపేట వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాలకు ధర్మకర్తగా నియమించిన కారణం నేను నా శక్తి సామర్థ్యాన్ని నియమించి విశ్వాసంగా శిక్షణ జ్ఞానం వాచ్యులని పాటించడం నిర్దేశించి దేవాలయాన్ని దృక్పథంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థల గురించి 1987 చట్ట ప్రకారం దానికి సంబంధించిన గురించి వదిలించగలవాలని దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయాలు ఏదేమి కానీ నాకు ధర్మకర్త భారంగా తెలుసు సక్రమంగా నిర్వహించలేదు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియక రహస్యంగా ఉంచుదానని ముందు మూలంగా దేవుని సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రదం భవసాగరా నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక,
నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇంట్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.